ఏ ఎలా డిసిప్లిన్గా ఉంటే నేను నాకు పేరు వస్తుంది. ఇప్పుడు అమ్మాయి వైష్ణవి ఉంది, ఎంత బాగా చేసింది అమ్మాయి. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు మేకప్ మీద కాన్సన్ట్రేషన్, తప్ప అంటే యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకుందాం అమ్మాయి, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే. అంతేగాని తన గ్లామర్ పట్ల తనకి తక్కువ ఉండింది. ఆ స్కూల్ పాత్ర చూసినప్పుడు అంతవరకు డీ గ్లామర్ కంప్లీట్ గా ఎలా బ్లాక్ గా మేకప్ చేశారు. అంటే తను తనది అది 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 చాలా మెచ్చు. అలా ఉంటే మనం అసలు లిమిట్లెస్ ఉంటుంది మన ఆపర్చునిటీ. ఇక్కడ కూడా కల్చర్ వారికి చూసుకున్నా కూడా సినిమా కల్చర్ అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. అంటే కొంచెం అప్పుడు ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడాలు అవి ఉండే అని ఎక్కువ కంప్లైంట్లు వచ్చేవి. సో ఇప్పుడు కొంచెం ఐ థింక్ మారినట్టుగా కూడా ఉంది. అది మీడియా పెరగటం వల్ల కావచ్చు, మనుషుల్లో కూడా మార్పులు రావచ్చు. ఆ దృష్టి చూసే దృష్టి, ఆడవాళ్ళని చూసే దృష్టి ఏదైతే ఉందో మనకి అవునన్నా కాదన్నా ఆడవాళ్ళని అంటే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూసే ఎక్కువగా అదే కనిపెడుతుంది. ఇది సినిమా ఫీల్డ్లో మరి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అది అలాంటిది ఇప్పుడు సార్, ఎందుకంటే బయట అంటే యూ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ వరల్డ్లోనే అలా ఉంది. కొన్ని కొన్ని అందుకే కదా మనం కండక్ట్ చేసుకుంటే తెలివి ఊహ తెలివి లేకుండా ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు మీరు చూస్తే ఈ మీరు వెళ్ళి నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను కూర్చొని చూస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, సగం మంది మాకు కనుక తెలుసు అంటే ఏదో తాగినప్పుడు ఇక్కడ ఇంకోటి అయినప్పుడు అలాంటివి ఏవో క్రైమ్స్ చేసి క్రైమ్స్ అవి జరుగుతాయి అని. సో మనం అందుకే మన అలవాట్లు మనం కరెక్ట్గా పెట్టుకుంటే మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆడవాళ్ళ అలా వక్రంగా చూడడం అనేది ఇట్స్ నాట్ ఒక హ్యాబిట్తో ఉండ అదే ఏమంటారు ఒక లోపల ఒక అలవాటు కాదు. కానీ ఈ ఇతరత్ర ఉన్న అలవాట్ల వల్ల వాళ్ళ బిహేవియరే చేంజ్ అయిపోతుంది అంతే కదా. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు, మీరు అలాంటి డ్రెస్ వేసుకోవటం వల్లే కదా వాళ్ళు అలా చూశారు ఇలాంటిది. దీన్ని చాలా మంది ఒప్పుకోరు. నీ దృష్టి అలా ఉంది కాబట్టి, అక్రంగా ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఆ కోణంలో చూస్తున్నావు అంటారు. మీకు సంబంధించిన వరకు ఇలాంటి ఈ డ్రెస్ కోడ్లు అంటే కొంచెం వాళ్ళు కొంచెం గ్లామర్గా కనిపించేటట్లు డ్రెస్సులు వేసుకోవడం ఆడవాళ్ళు అంటే మనం విజిలెంట్గా ఉండాలి అంటారు ఆడవాళ్ళు. విజిలెంట్ అంటే ఎలా, రేడియస్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కొంచెం ధ్యాసలో ఉండాలి. పరధ్యాసలో ఫోన్ మాట్లాడుకుంటున్నావు లేకుంటే అంటే కొంచెం మన జాగ్రత్త మనం అప్రమత్తంగా ఉండడం వల్ల సగం యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనేది నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక చిన్న వీడియో చూసాను నేను. ఒక అతను మంచినీళ్ళు ఎవరో వచ్చి మంచినీళ్ళు తాగడానికి సీసీ కెమెరా ఎక్కడ ఉంది, ఇక్కడ అతను మంచినీళ్ళు తాగుతున్నాడు, ఆ తలుపు ఇలా పట్టుకునే మంచినీళ్ళు ఇస్తుంది, ఒక గ్లాస్ తాగాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో గ్లాస్ ఇచ్చి గ్లాస్ ఇచ్చే పనిలో ఆ తలుపు గట్టిగా తీసేసి అది లోపలికి వెళ్తే మళ్ళీ ముగ్గురు వచ్చారు కనుక మళ్ళీ వెళ్ళిపోయారు. అలా ఏదో ఒక చిన్న క్లిప్పింగ్ చూస్తాను నేను. ఇందులో ఏంటంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఇప్పుడు ఇలా జరగచ్చు అనేది. అండి, కొత్త వాడికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడికి నీళ్ళు ఉంటే పోయి బయటలు తీసుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయి మంచినీళ్ళు ఇవ్వాల్సి వచ్చిందో మనకు తెలియదు. ఉంటాయి ఒకటి చూసాను, వీడియో చూసాను. సో నేను అనేది ఏంటంటే బీ అవేర్ ఆఫ్. ఇప్పుడు అలాంటివి చూడడం వల్ల నాకేంటి, మనం నేర్చుకోరు, చాలా మంది చూసి ఇలా మర్చిపోతారు. మనము జాగ్రత్తగా ఉండాలి, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు. ఎందుకు మా ఇంట్లో మా పిల్లలకి నేను చెప్తాను, నైట్ టైంలో సైలెంట్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి రామ్కి బండికి వెళ్ళి దోశ తింటా అంటే ఇంట్లో దోశ లేదా ఓకే అంటే నాకు ఆ సైలెంట్ ఇష్టము అని. నీకు తెలుసా నైట్లో ఎవరు బయట తిరుగుతారో ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఎందుకు అలా అని. ఒకసారి ఏమైంది, అలాగే మా బాబు వెళ్తూ ఉంటే ఒక ఆటోకి గుద్దేశారు. ఆటో వాళ్ళు ఇంతమంది వచ్చి దండి, వాళ్ళు 10th ఉన్నప్పుడు ఆ రాత్రి పూట 3 అట్లాగా తెల్లవారుజామున 3 బండి తీసుకొని బయటకు వెళ్ళింది. నన్న అదేంట్రా సైలెంట్గా ఉంటుందంటే, సైలెంట్గా నీకోసం సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, నీకు కావాలంటే నువ్వు మేడం మీదకి వెళ్ళి ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేయి, బయట తిరగకు, యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్. అంతమంది ఆటో వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు మనకేం తెలుసండి, అది జాగ్రత్తగా ఉండాలి కదా. అది చాలా స్ట్రిక్ట్ గా చెప్తాను నేను. అలాగా పిల్లలంటే ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు ఇది చేసుకుంటారు, ఛాన్స్ తీసుకుంటారు కదా. చాలా భయపడిపోయారు, ఏదో అయింది మొత్తానికి అట్లా, అబ్బాయి ఒక అబ్బాయికి దెబ్బ తల్లింది కాలుకి, అందుకని ఎక్కువ అయ్యి ఉంటే ఎవరిదైనా ప్రాణం పోయి ఉంటే
అంతే ప్రతి ఒక్క ఇండివిజువల్ అంటున్నా నేను, ఆడవాళ్ళనే కాదు. కానీ పర్టికులర్గా ఆడవాళ్ళకి సంబంధించి మీరు ప్రొవోక్ చేసేటట్లు డ్రెస్ వేసుకోవటం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతుంటాయి అని చెప్పేసి ఈవెన్ పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మీరు సమర్థిస్తారా? అఫ్ కోర్స్ సమర్థిస్తానండి. నాకు నచ్చదు కాబట్టి కదా, నేను నా ఫేస్బుక్ వెతకండి, ఇన్స్టా వెతకండి, ఏదన్నా మీకు అలాంటిది కనిపించింది అంటే డ్రెస్ కూడా అలా ప్రొవోక్ చేసే విధంగా వేసుకోకూడదు అనేది అంతే కదా. ఆడవాళ్ళని అందంగా సృష్టించాడు దేవుడు, ఎంత మనం జాగ్రత్తలో మనం ఉండాలంటే అదే కదా. నీకు సేఫ్గా ఉన్న చోట నువ్వు ఎలా అన్నా ఉండు, ఓకే, నువ్వు ఎక్కడంత తెలియని చోటకి వెళ్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే చెప్తాను. నువ్వు షార్ట్ వేసుకున్నావా, నువ్వు బిక్నీ ఎందుకు నీళ్ళ దగ్గరే వేసుకుంటావు, బయట కూడా బిక్నీ వేసుకోవచ్చుగా, టెంపుల్కి ఎందుకు వేసుకెళ్ళవు నువ్వు, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది అదే కదా, అది ఫాలో అవుతే చాలు, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పద్ధతి అంటే కొంతవరకు ఓకే. నీ పగలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే మీకు పగలు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, రాత్రులు కూడా వచ్చేటప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు నీ వాళ్ళని నువ్వు నమ్మగలిగిన వాళ్ళని నువ్వు తోడుంచుకున్నావు అంటే బెటర్ అంటా నేను. అలా అయితే నేను అలాగే చేస్తాను, అలాగే జాగ్రత్తగా ఉన్నాను, టచ్ వుడ్ ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాను, ఎప్పుడైనా అలాంటివి అవాయిడ్ చేస్తాను నేను. ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఎందుకు మనం వెళ్ళి అంటే బురద అంటించుకోవడం ఎందుకు, కాళ్ళకి మనకి ఇది చేసుకోవడం ఎందుకు, నువ్వు ఏదైతే నువ్వు మేనేజ్ చేయగలవో అంతవరకే మనం చేసుకోవాలి. చూ హౌ మచ్ యూ కెన్ బైట్ అంతే. మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఈవెన్ కొంతమందికి ఎట్లా ఉన్నా కానీ కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్సెస్లో వస్తాయి. చాలా ఇప్పుడు ఒక దగ్గర అమ్మాయిని పెట్రోల్ పోసి చంపేశారు చూడండి అక్కడ. అవును, అది పెద్ద. అవును, అక్కడ అమ్మాయి ఆ స్కూటీ వదలలేక స్కూటీ కోసం అలా ఉండి 6 నుంచి 9 ఉండి లారీ వాళ్ళు ఎవరో గమనించి దిశ ఇదే కదా, అది అదంతా జరిగింది అంటే అలాంటప్పుడు ఆ ప్రమాదం వస్తుందనేది తను తెలుసుకోలేకపోయినా, అది తెలుసుకోవాలంటున్నాను. టోల్ దగ్గర పోనీ, టోల్ దగ్గరికి వెళ్ళి కూర్చో, అక్కడ ఊరికే కూర్చో, బ్లాక్ వేసేసి కీ తీసేసుకో, అంతగా అయితే ఏమైంది, ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి, కొత్త బండి వస్తుంది అంతే కదా, ప్రాణం లేదు ఇప్పుడు ఎలా. అదే కొంచెం ఆ జాగరూకత అనేది ఉండాలి, కొంచెం అంటే కొంచెం అంటే కాస్త ఆలోచించగలగాలి, ఏం కాదులే అలా ఏం కాదు అలా ఏం ఆలోచన, ఎందుకు నెగిటివ్ ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచన చేస్తే పాజిటివ్ ఆలోచన, జనాలు ఉండారు అట్లా చేసేవాళ్ళు ఉండారు కాబట్టి, అలాంటి మనుషులు ఉండారు కాబట్టి ప్రమాదం. బయట కదండి, సిటీ కూడా కాదు, బయట ఎక్కడో. సీరియస్ టాపిక్లోకి వెళ్ళాం. మీకు పాతవాడలో అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారిది శత జయంతి పూర్తయిపోయింది. రేపు సెప్టెంబర్20 అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి మొదలవుతుంది, అంటే 99వ జయంతి వస్తుంది అనమాట. ఆ సంవత్సరం అంతా అంటే నెక్స్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్20 దాకా అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సంవత్సరం కింద లెక్క అనమాట. సో నాగేశ్వరరావు గారి సినిమా చూస్తూ పెరిగిన వాళ్ళే కదా, నాగేశ్వరరావు గారిని దర్చుకుంటే మీకు ఆయన మీద ఎలాంటి ఏమన్నా అభిమానం కానీ ఆయన పాత్రలో? చాలా అంటే నాకన్నా మా నాన్నగారు వాళ్ళు ఎక్కువ చూసారు. నేను చూసిందంటే చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, వీళ్ళవి చూసాను. కానీ అంతే అండి, వాళ్ళు లెజెండ్స్ కదా, వాళ్ళు ఒక ఆ నటన కానీ ఆ డెడికేషన్, దేవదాస్ సినిమాలో ఆయన చేసింది, ఇంకెవరు చేసి ఉండకపోరు అని. దేవదాస్ సినిమాని ఈ జనరేషన్ కూడా చూస్తూనే ఉంటారు, అంత బాగా చేశారు కదా. సో చాలా ఇష్టం వాళ్ళవేవి, పాతవి ఇప్పుడు ఎక్కడ లేకపోయినా కూడా అప్పుడప్పుడు పాటలు చూపిస్తాను. నేను చెప్పాను ఇందాక పాడిన పాట కూడా పాతదే కదా. సో వాళ్ళ అప్పటి దానిలో నేను చూస్తే ఎలా యాక్ట్ చేశారని అది కూడా చూస్తూ ఉంటాను అనమాట. యూ విల్ గెట్ టు లర్న్ అ లాట్. ఎక్కువగా నాగేశ్వరరావు గారి సినిమాలు మీరు చూసినట్లు మీకు జ్ఞాపకం ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? గుండమ్మ కథ లాంటి మిస్సమ్మ చూశాను, తర్వాత మిస్సమ్మలో ఆయన చూస్తే కామిక్ క్యారెక్టర్ అయింది. అవును, అది గుండమ్మ కథ. ఇంకా చెప్పాలంటే కొంచెం పౌరాణిక ప్రేమాభిషేకం చూడండి, అవన్నీ చూడలేదండి. మాయాబజార్ చూడండి, మాయాబజార్ అవన్నీ టీవీలో చూడడమే, విసిఆర్ లో క్యాసెట్లు తెచ్చుకొని చూడడం. ఓకే, అంతే. సో మొత్తానికి వాళ్ళ అంటే ఆ పాత తరం వాళ్ళు కూడా వాళ్ళ అభిమానం ఉంటుందా మీకు అలా? నాకు ఏదన్నా వర్క్ ఈజ్ ఐ రెస్పెక్ట్ ఎనీ వర్క్ అండి. రేడియో కూడా ఇప్పుడు ఇష్టమే నాకు, రేడియోలో పాటలు వింటాను. రేడియో కదా, ఏముంది స్పాటిఫైలో ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన పాటలు వస్తాయి. కానీ రేడియో ఎందుకంటే అది ఎవరో నడుపుతున్నారు,
అది విన్నంత వల్ల ఒక శ్రోత పెరుగుతారు కదా వాళ్ళకి, అలా అన్నమాట. ఐ రెస్పెక్ట్ ఈచ్. ఇది సో ఫర్దర్ గా మిర్చి మాధవి ఏం చేయబోతున్నారు? మిర్చి మాధవి చాలా సినిమాలు చేయబోతుంది, సీరియల్ చేయబోతుంది. చేతిలో ప్రస్తుతం ఒకటి రెండు ఒక మూడు ఉన్నాయండి మాట్లాడబెట్టి మూవీస్ అంటే ఇంకా అవి వర్కౌట్ అవ్వాలి, అంటే డేట్స్ రావాలి. ఆన్ సెట్స్ అయితే ఇంకా ఏం లేవు? ఆన్ సెట్స్ ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఓకే. సీరియల్స్? సీరియల్స్ కూడా టాక్స్ లో ఉన్నాయి. ఓకే. వెనక్కి వచ్చాయని చాలా మందికి తెలియట్లేదు. అదే అదే, మీకు మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారు, బట్ ఐఎమ్ బ్యాక్. యూకే నుంచి వచ్చేసాను బాబాయ్, ఫర్ ఎవర్ వచ్చేసాను ఇక్కడే. ఇంకా నేను ఇక్కడే పాతుకుపోతానని చెప్పాను నేను. మళ్ళీ యూకే లేదు, ఎక్కడ యూకే లేదు, పీకే లేదు, ఎక్కడికి లేదు. ఇంట్లో చెప్పేసారు ఇంకెక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు మీ ఫోకస్ అంతా మీ కెరీర్ మీద పెట్టుకో. కెరీర్ మీద ఉంది, ట్రైనింగ్ చేస్తాను. ఓ పక్క ట్రైనింగ్ చేస్తూ ఇంకో పక్క మీకు ఇష్టమైనటువంటి నటన ఇష్టమే కదా మీకు? బాగా చాలా ఇష్టం. అందులోనూ మంచి పాత్రలు చేయాలనేది అంతే. సో చాలా సంతోషం మాధవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అంటే మీ మనసులోని భావాల్ని మీరేంటి అనేవాడిని నిజాయితీగా చెప్పారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంతే సార్, నేను నాకు అదే వచ్చు, నాకు ఫ్యాబ్రికేట్ చేయడం రాదు నాకు. అదే, ఎలాంటి ఫ్యాబ్రికేషన్ లేకుండా హానెస్ట్గా మీ మనసులోని భావాన్ని వ్యక్తం చేసినందుకు, మీ ఆలోచనలు పంచుకున్నందుకు, మీ అభిరుచుల్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యూచర్ అంతా కూడా బ్రైట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదే.